కూరగాయలు అమ్మే రైస్ అన్సారి పిహెచ్డి చేసుకుంది చల్లగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సమయ జ్యోతి న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దుర్గం చెరువు బ్రిడ్జ్ ప్రారంభానికి డేట్ ఫిక్స్. తెలంగాణ రాష్ట్ర భాగ్యనగర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు బ్రిడ్జ్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువుకు కనెక్టివిటీ కోసం దీనిని నిర్మించారు. దేశంలో 2వ అతిపెద్ద తీగ వంతెన ఇదేనని చెబుతున్నారు. ఈ వంతెన వల్ల ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రయాణ దూరం చాలా తగ్గనుంది. తిరుపతి ఎంపీ దుర్గప్రసాద్ కన్నుమూత. ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఎంపీ బల్లి దుర్గప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గప్రసాద్ 1994లో చంద్రబాబు హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి తిరుపతి ఎంపీగా గెలిచారు. పెళ్లి రోజు పారిపోయి కలెక్టర్గా మారింది. 7 ఏళ్ల క్రితం పెళ్లి వద్దని ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయి కలెక్టర్గా మారిన ఘటన యూపీ మీరట్లో జరిగింది. 2013లో డిగ్రీ పూర్తి చేసిన సంజు రాణిని తల్లి చనిపోవడంతో చదువు మానిపించి పెళ్లి చేయాలని తండ్రి భావించాడు. అయితే పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో నుంచి ఢిల్లీకి పారిపోయిన సంజు అక్కడే ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ పీజీ పూర్తి చేసింది. యూపీఎస్సీ పరీక్షల్లో పాస్ అయి కలెక్టర్గా ఆమె తిరిగి గ్రామానికి వెళ్ళింది. ఇస్మాయిల్ షెరీఫ్ మృతి పట్ల సంతాప సభ. నిర్మల్ జిల్లా తానూర్ బైంసా డివిజన్ విద్యుత్ ఇన్ఛార్జ్ ఏడీగా బాధ్య నిర్వహించిన ఏడీ ఇస్మాయిల్ షెరీఫ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందడం వల్ల తానూర్ మండల విద్యుత్ శాఖ అధికారులు బుధవారం ఆయన ఆత్మశాంతి కలగాలని సంతాప సభ చేశారు. ఆయన చిత్రపటాన్ని పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సబ్స్టేషన్ సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ స్వామి, లైన్మెన్లు మంగిలాల్, దశరథ్, యాసిన్, చంద్రశేఖర్, నారాయణ, జూనియర్ లైన్మెన్ తిరుపతి, రాజన్న, రఘు, ఆపరేటర్ వెంకటేష్, తానూర్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిల్గేట్స్కు పితృవియోగం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు పితృవియోగం కలిగింది. బిల్గేట్స్ తండ్రి విలియం గేట్స్ నిన్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని బిల్గేట్స్ వెల్లడించారు. ప్రస్తుతం విలియం గేట్స్ వయసు 94 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల మధ్య ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుందని బిల్గేట్స్ వెల్లడించారు. జీవితంలో తప్పకుండా వచ్చే రోజు కోసం మానసికంగా సిద్ధం అవుతూ ఉన్నామని తెలిపారు. తమ తండ్రిని ఎంతగానో మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని బిల్గేట్స్ ఆవేదన చెందారు. ఆయన మేధస్సు, ఉదారత, గొప్ప భావాలు ఎందరినో ప్రభావితం చేశాయని బిల్గేట్స్ తెలిపారు. తనపై కూడా తన తండ్రి ప్రభావం ఎంతగానో ఉందన్నారు. అసలైన బిల్గేట్స్ తన తండ్రేనని ఆయన చెప్పారు. బిల్గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్లో కూడా బిల్గేట్స్ తండ్రి విలియం గేట్స్ పాత్ర ఎంతో ఉంది. విలియం గేట్స్ మృతి పట్ల పలువురు రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఎక్కలదేవి ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఎక్కలదేవి ఎల్లయ్య ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం కింద ఎల్లారెడ్డిపేట కేడిసిసిబిలో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేశారు. అట్టి పథకానికి నామినీ అయిన అతని భార్య ఎక్కలదేవి మల్లవకు 2 లక్షల రూపాయల చెక్కును కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ వరస సంపూర్ణ, ఎల్లారెడ్డిపేట సింగిలో విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బుధవారం అందజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ పరిధిలోని 8 ఖైల్లో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో హాకింపేట్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ పేరు పొందింది. రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ను 4 ఇండ్లలో మొత్తం 13.3 కోట్లతో అప్గ్రేడ్ చేయనున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన తుపాకీకి మిస్ఫైర్ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. చెర్ల ఏరియాలోని చిన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ కుంబింగ్లో ఇది జరిగింది. ఇంకుడు గుంతల భూమి పూజలు. సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామం పంచాయతీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం ఇంకుడు గుంతల తవ్వకాలకు ఉప సర్పంచ్ బండు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిమ్మ రాజంపేట
తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు 100% నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిరాలాల్ పటేల్, యాదవరావు, నాగోరావు జలపతి, జగదీష్ ప్రభు, భీమరామ్ గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరాండం సమర్పించిన సాజిద్ ఖాన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ను కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ కలిసి విన్నవించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న సమస్యలను కలెక్టర్కు విన్నవించి సమస్యలను పరిష్కరించాలని కోరమన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వీరికి ఫుట్పాత్ల నుండి తొలగించడంతో వ్యాపారాన్ని చేసుకోలేకపోతున్నారని విన్నవించామని తెలిపారు. ఈ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు ఒక పర్మనెంట్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని, ఇలా చేస్తే దేవీచంద్ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌకులలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగుతాయని సూచించారు. బోత్ మండలంలోని బోత్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణంను ఐఎఫ్సీ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సర్వహంగులతో నిర్మించారని చూడటానికి అందంగా కనిపిస్తుందని తెలిపారు. రైతు వేదిక సకాలంలో నిర్మాణం జరుగుతుందని ప్రశంసించారు. తక్కువ సమయంలో తక్కువ రోజుల్లో నిర్మించారని తెలిపారు. బాధిత కుటుంబానికి సరుకుల పంపిణీ. ముస్తాబాద్ మండల గూడెంలో బుధవారం జేఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జూకంటి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన తాండ్ర భూమారావు బాధిత నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యము, 1 నెలకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉదారతను చాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేంద్రరావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఆంజనేయరావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ శ్రేయులు బాలయ్య, పరశురాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులకు గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శిక్షణ నిర్వహించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడంతో వారి పని బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారని, ఈ పథకంపై శిక్షణ ఇవ్వడం జరుగుతున్నట్లు ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి. ఈ సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ నిర్మల్ జిల్లాలోని ఈ సేవా కేంద్రాలలో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలో ప్రజలకు అందుతున్న ఆధార్ ఇతర సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట. తెలంగాణ రాష్ట్ర లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఫీజు ఎక్కువగా ఉందన్న ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. ఎల్ఆర్ఎస్లపై ఇటీవల జారీ చేసిన 131 జీవోను సవరిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఫీజు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. సవరించిన జీవోను రేపే విడుదల చేస్తామన్నారు. మంత్రి ప్రకటనతో ఎల్ఆర్ఎస్ ఫీజు తగ్గనుంది. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వకాబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నప్పుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేకపోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న ఆకస్సుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారని అలీ అన్నారు. తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలిలో బంజారా మరియు తెలుగు చిత్రాల పోస్టర్ విడుదల. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో బంజారా బిగ్ సినిమాస్ బ్యానర్ ద్వారా రాబోతున్న చిత్రాలు బంజారా భాషలో గోర్మాటి, తెలుగు అనువాదం రాజ్పూత్ అను చిత్రాల పోస్టర్ మరియు శీర్షికలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాని రామకృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 20 నుండి చిత్రీకరణ ప్రారంభం అయ్యి మొత్తం 2 దఫాలలో పూర్తి అవుతుంది. ఈ చిత్రంలోని నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల హీరో శంకర్ జాదవ్, అభినయ్ కృష్ణ, హీరోయిన్లు సిరిరాజ్, కరిష్మా రామ్ జాదవ్, సహనటులు జబర్దస్త్ పవన్, నవీన్, సినిమాటోగ్రఫీ గోపి కట్లూరి, డైరెక్షన్ శంకర్ జాదవ్.
ప్రముఖ నటి రమ్యకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు శివగామి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఫ్యాబ్లెస్ 50వ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నటించిన రమ్యకృష్ణ తన నటన చాతుర్యంతో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలోని శివగామిని పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా. నిర్మాత టాలీవుడ్ నటుడు నాగబాబుకు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని వెల్లడించిన ఆయన కరోనాను జయించిన తర్వాత ప్లాస్మా దానం చేస్తానని ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని నాగబాబు సూచించారు. అటు నాగబాబు త్వరలో కోలుకోవాలని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సిరికొండ ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నిక. సిరికొండ మండల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు శంకర్ అన్నారు. సిరికొండ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆశీలా దత్తు, ఉపాధ్యక్షుడిగా ఘర్షకుర్తి నరేష్, కోశాధికారిగా రుద్రాపు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఎండి రసూల్, ప్రచార కార్యదర్శి గుగ్గిళ్ళ స్వామి, సంయుక్త కార్యదర్శి కుమ్రా జనార్దన్, సభ్యులుగా కత్తర్ల మహేష్, బొడ్డు అనిల్ కుమార్. For more news updates, please subscribe our Samaya Jyothi news channel.